హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ మల్టీ టాలెంటెడ్. నేను మీ సిరి. ఈరోజు వీడియోలో మీషోలో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని నేను కిచెన్ అపరెన్సెస్ వీడియో చేశాను కదండి, అందులో ఒకళ్ళు కామెంట్ రూపంలో అడిగారు. సో ఈ వీడియో పర్టికులర్గా నేను వాళ్ళ కోసం చేస్తున్నాను. ఆ కిచెన్ అపరెన్సెస్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు ఒకసారి కుదిరితే వెళ్ళి విజిట్. సో ఈ వీడియో మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి డిలే లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఫ్రెండ్స్, మనం ఏమైనా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ మన ఫోన్లో మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా ప్లేస్టోర్ని ఓపెన్ చేసి అందులో సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీషో అని టైప్ చేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ మీషోని డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అనే ఆప్షన్ డైరెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను యాప్ని ఓపెన్ చేశానండి, మనకి ఇలా ఉంటుంది. అండ్ పైన చూడండి, కేటగిరీస్ అని చెప్పి శారీస్, కుర్తీ సెట్స్, వెస్ట్రన్ జ్యువెలరీ, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరు ఇవన్నీ ఫిల్టర్స్ అన్నమాట, మీరు అలా ఫిల్టర్స్ పెట్టుకుని ఆ ఫిల్టర్కి తగినటువంటి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. నేను కుర్తీ సెట్స్ పెట్టానండి. సో కుర్తీ సెట్స్లో సెర్చ్ చేయాలి. సో దానికన్నా ముందు ఇక్కడ ఫిల్టర్స్ కూడా చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ చాలా సెట్స్ కూడా ఉన్నాయి. సో చెప్పాను కదండి, ఇక్కడ మనకి చాలా కుర్తీస్ ఉంటాయి అని. ఇక్కడ చూడండి, మీకు ఇలా స్క్రోల్ చేసుకుంటూ మీకు నచ్చిన కుర్తీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక ఇమేజ్ నచ్చితే కనుక మీకు ఆ ఇమేజ్ కింద కోడ్ అనేది ఉంటుందండి. సో మీరు ఆ కోడ్ని చెక్ చేసుకుని ఆ కోడ్ని టైప్ చేయొచ్చు పైన. సో అలా టైప్ చేసినట్టయితే సెర్చ్ బాక్స్లో మనకి ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో నాకు ఈ ప్రోడక్ట్ అనేది నచ్చిందండి. సో ఇదేంటంటే కాంబో, 3 కుర్తీస్ కాంబో. ఇది వచ్చిన తర్వాత నేను రివ్యూ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మీరు సైజ్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఏంటంటే మీకు ఏ సెట్ నచ్చిందో, ఏ పిక్చర్ నచ్చిందో, ఏ మోడల్ నచ్చిందో అది దానిపైన ఒక ట్యాప్ ఇచ్చేయాలి. తర్వాత సైజెస్ చాలా ఉన్నాయి కదండి, అందులో మీకు సెట్ అయ్యే సైజ్ నేను ఇక్కడ 2XL పెట్టుకుంటున్నాను. సో తర్వాత ఏం చేయాలంటే ఒకసారి నేను ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటున్నానండి. తర్వాత ఏంటంటే యాడ్ టు కార్ట్, కార్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ కూడా సెలెక్ట్ అయింది కదండి. తర్వాత క్వాంటిటీ కూడా నేను ఒక పీసే, ఒక సెట్టే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ ప్రెస్ చేయాలి. సో ఈ ప్రోడక్ట్ అనేది నేను కార్ట్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు మనం కార్ట్ చెక్అవుట్ అని ఉంది కదా, సో అక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏంటంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ మోడే ఇప్పుడు ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. అండ్ ఇక్కడ చూడండి, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోగానే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ వచ్చేసింది, అండ్ తర్వాత ప్రైస్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ప్రొసీడ్ చేసాము. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే సేమ్ ఆర్డర్ టోటల్, సో మీరు ఎంత అమౌంట్ అయితే షాప్ చేశారో, అంత అమౌంట్ కూడా వేయాలి. సో నేను 698 అని వేసానండి. సో నేను అంతే షాప్ చేస్తున్నాను. ఇక్కడ మీ అడ్రస్ని తర్వాత మళ్ళీ ప్రొసీడ్ పైన టచ్ చేయాలి. అప్పుడు మనకి పేజ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. సో నేను అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్టిమేటెడ్ డెలివరీ బై అంతా వచ్చిందండి. ప్రొసీడ్ కూడా కొట్టేశాను అక్కడ. తర్వాత ఇక్కడ సేమ్ మనం ఎంత ఆర్డర్ చేసాము అండ్ ఆ డీటెయిల్ అన్నీ వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, సో ఆర్డర్ ప్లేస్ చేసేసాను. అంతేనండి, మన ఆర్డర్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇదే విధంగా మీరు కూడా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది ఎన్ని డేస్లో వస్తుంది అనేది ఎలా తెలుస్తుందో నేను చెప్తానండి. ఇప్పుడు మనకి కింద చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, హోమ్, కేటగిరీస్, ఆర్డర్, కమ్యూనిటీ, అకౌంట్ అన్ని మీకు చూపిస్తాను. సో కనిపిస్తుంది కదండి, ఇందులో మనకి ఆర్డర్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఆర్డర్స్ అన్న ఆప్షన్ పైన ఒక ట్యాప్ ఇచ్చేయాలి. సో అందులో చూడండి, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ ఆర్డర్ అనేది చేశాను. సో దీని అంటే ఇప్పుడు నేను ఆర్డర్ ఇప్పుడే ప్లేస్ చేశాను కాబట్టి సో ఆర్డర్ ఇలా వచ్చింది. తర్వాత షిప్ అయ్యాక మనకి షిప్పింగ్ అని వస్తుంది. తర్వాత డెలివరీ అయ్యాక ఇలా వస్తుంది. సో ఇది ఐడియా. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా, సో అయితే ఇక్కడ January 5, 2021కి ఇది డెలివరీ అయితే అవుతుంది. సో మరి మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పి
చెప్పిన విధంగా మీరు సింపుల్గా మీ షోలో మీ ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో బాగా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నానండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.